కరోనా మహమ్మారి ఉగ్రరూపు దాలుస్తోంది కోవిడ్ బారిన పడిన బాధితుల సంఖ్య పదకొండు వేలు దాటింది గురువారం రికార్డు స్థాయిలో తొమ్మిది వందల ఇరవై కేసులు నమోదవగా మరో ఐదుగురిని మహమ్మారి బలి తీసుకుంది జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు బహిర్గతం కావడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది జిల్లాలోనూ కరోనా మహమ్మారి పాగా వేస్తోంది రికార్డు స్థాయి కేసుల నమోదుతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పదకొండు వేలు దాటింది గురువారం ఏకంగా తొమ్మిది వందల ఇరవై కేసులు నిర్ధారణ అయ్యాయి వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసులు పదకొండు వేల మూడు వందల అరవై నాలుగు చేరాయి కొత్తగా నమోదైన తొమ్మిది వందల ఇరవై కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏడు వందల ముప్పై ఏడు ఉన్నాయి జిల్లాలోనూ మహమ్మారి పాగా వేస్తోంది రంగారెడ్డి జిల్లాలోనూ క్రమంగా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది ఇక్కడ కొత్తగా మరో ఎనభై ఆరు మంది కరోనా బారిన పడ్డారు మేడ్చల్ జిల్లాలో మరో అరవై మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది కరీంనగర్ లో పదమూడు మందికి వైరస్ సోకగా సిరిసిల్ల జిల్లాలో నాలుగు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో మూడేసి చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి ములుగు వరంగల్ అర్బన్ మెదక్ జిల్లాలో రెండేసి కరోనా కేసులు బయటపడ్డాయి వరంగల్ రూరల్ కామారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జనగాం మహబూబాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది గురువారం మరో ఐదుగురు మృతి చెందగా కోవిడ్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య రెండు వందల ముప్పైకు చేరింది తాజాగా మూడు వందల ఇరవై ఏడు మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య నాలుగు పేల ఆరు వందల ఎనబై ఎనిమిదికి చేరింది ప్రస్తుతం ఆరు పేల నాలుగు వందల అరవై ఆరు మంది చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది వైద్యులు పోలీసులు అధికారులు వ్యాపారులు కరోనా బారిన పడుతున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలకు చెందిన కానిస్టేబుల్ కు కరోనా సోకింది నల్గొండ జిల్లా దేవరకొండ ఎరువుల దుకాణ యజమానికి వైరస్ సోకింది భువనగిరిలోని సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న దంపతులు కరోనా బారిన పడ్డారు మహబూబ్ నగర్ లో పనిచేసే వ్యక్తి ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్స్ కి వైరస్ సోకింది వనపర్తి జిల్లాలో ప్రముఖ వైద్యుని వద్ద డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి కోవిడ్ బారణ పడ్డారు అలాగే ఓ బ్యాంకులో పనిచేసే అధికారికి కూడా వైరస్ సోకింది కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జోగులంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఐసోలేషన్ వార్డులో కరోనా నిర్దారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా పటాంచరు ప్రభుత్వాసుపత్రిలోనూ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్కు వెళ్లి పరీక్షలు చేసుకునే బాధ ప్రజలకు తప్పుతుందని వైద్యాధికారులు తెలిపారు రాష్ట్రంలో గుర్తింపు పొందిన కోవిడ్ ఆసుపత్రులు ముప్పై నాలుగు ఉండగా పదిహేడు వేల ఎనభై పడకలు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది ఇందులో వెయ్యి ఎనభై మూడు పడకలు మాత్రమే బాధితులతో నిండి ఉన్నాయని వివరించింది అటు ప్రైవేటు ప్రయోగశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచేటప్పుడు భారీ తేడాను వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని భావిస్తున్నారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న పలు ప్రయోగశాలలను తనిఖీ చేసిన నిపుణుల బృందం ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు నిబంధనలు పాటించని ల్యాబ్లపై తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు